19వ అధ్యాయం కూడా ఉంది. దాని తర్వాత అధ్యాయం మీరు చూస్తే భగవద్గీతది అందులో ఉంటుంది. ఏమని, రథస్థం మాధవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అర్జునుడితో కూడా రథంలో కూర్చున్నటువంటి మాధవుని ఎవడైతే చూస్తాడో వాడికి పునర్జన్మ ఉండదు అన్నాడు. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఉపదేశ రహస్యాలు ఇస్తుంది అధ్యాయం. అది 19వ అధ్యాయం ఉందని మనకి తెలియక 18తోనే ఆపుతున్నాం. అంటే రథంలో ఉన్నవాడిని చూస్తే పునర్జన్మ ఉండదు. అంటే రథం అంటే ఏమన్నాడు, శరీరం రథమే వచ్చి అది గలుపుతాడు. ఇక్కడ నీ శరీరం రథంగా తీసుకుని, నీ ఇంద్రియాలని గుర్రాలుగా తీసుకుని, నీ మనస్సును పగ్గంగా తీసుకుని, అప్పుడు నీ లోపల ఉన్నటువంటి నీ పేరు కృష్ణాచార్యలో వెంకటప్పయ్య ఉంది కదా, వాడిని నరుడుగా అర్జునుడుగా తీసుకుని, వాడికి ఎవడు ఉపదేశం ఇస్తున్నాడో లోపల నుంచి సర్వహృదయంలో ఉన్న ఈశ్వరుడు, వాడిని నారాయణుడుగా తీసుకున్నట్లయితే, ఇది ధ్యానం చేసి ఎవడైతే లోపల ఉన్నటువంటి రథస్థుడైనటువంటి మాధవుని దర్శనం చేస్తాడో వాడికి పునర్జన్మ లేదు. ఏది 19వ అధ్యాయంలో. అంటే 19వ అధ్యాయం భగవద్గీత అవునా కాదా? అందుకని భగవద్గీత వేరే పుస్తకం అని అనుకోరాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారు, ఏమో యూరోప్లో చాలా మంది భగవద్గీత వేరే ఒక టెక్స్ట్ బుక్ అని చెప్పి ఉద్దేశం. ఇక్కడ వీటితో చెప్పినటువంటి యోగాభ్యాసంలో ఏమవుతుంది, ఇదంటే ఏమిటో తెలియటానికి అవకాశం లేదు. ఏది ఆత్మ అంటే దేనికి అవకాశం ఉంది, అనుభవించడానికి అవకాశం ఉంది, అది వెలగటానికి అవకాశం ఉంది. చాకలెట్లు చేతిలో పెట్టుకుని కుర్రవాడిని ఇదేమిటో వాడికి గంట సేపు చెప్పినా ఏం లాభం లేదు. కనుక కుర్రవాడికి చాకలెట్లు అనగా తెలియజెప్పడం ఎట్లయితే అసాధ్యమో, మనకు ఆత్మ అనగా ఏమిటో తెలియ చెప్పుకుంటాం కానీ చెప్పడం కూడా అలాగే అసాధ్యం. అలా కాక ఒకటి ఎవడన్నా కనుక ఒలిచి వాడి నోట్లో పడేయటం చేతనైతే చాకలెట్లు, తర్వాత వాడే అందుకుంటాడు అక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్న చాకలెట్లు. అప్పుడు కుర్రవాడికి చాకలెట్కి ఏ రకమైనటువంటి అనుభూతి కలిగిందో సంబంధం, దాని పేరు ఆత్మజ్ఞానం అంటారు. కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియటం కాదు ఆత్మజ్ఞానం. తెలిసేందుకేం లేదు, అక్కడ మనమే మనం తెలియటం అవకాశం లేదు. మనకు మనం వెలగటానికి అవకాశం ఉంది. మనకు మనం వెలిగించినటువంటి క్యాండిల్లాగా ఉన్నాం, వెలిగించిన క్యాండిల్లాగా అవుతాం, అంతే తేడా. కానీ దానికి అది దానికోసమని మొట్టమొదటిగా ఆత్మ కాని దాన్ని ఆత్మబుద్ధిగా ఉంటాం క్రమంగా మానేసి దీనచర్యలో జీవితంలో నిత్య జీవితంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తూ ఉన్నా సరే వాళ్ళు నీకు ఒళ్ళు నొప్పులుగా ఉందా, కాస్త కాళ్ళు చేతులు పట్టనా అని అడుగుతా. సరే పట్టు అని అభివృద్ధి అవుతుంది భార్యే కదా. కాళ్ళు నొప్పులుగా ఉంటే భార్య కాళ్ళు పడితే తప్పేమిటని అలా రోజు పట్టించుకునేటప్పటికి భార్య ఊళ్ళో లేనప్పుడు ఇంకెవరి చేతనా పట్టించుకోక నిద్రపడు. ఇంచేత నొప్పులు కాళ్ళకనేది మర్చిపోయి మనకి కాళ్ళ నొప్పులు అనే నమ్మకం వచ్చింది. నాకు కాళ్ళ నొప్పులు అండి అంటారు. నాకు కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళకి నొప్పులు కానీ ఇట్లాగా అభ్యాస వశం చేత ఏం చేస్తున్నాం, సూపర్ ఇంపోజిషన్ అంటాం. సినిమా తెర మీద పడుతున్నట్టు నమ్మం, కాసేపు నమ్మబోతే టికెట్ దండగా అనవసరం వెళ్తాం. ఇట్నీకి పడుతుందండి అని ఎవడన్నా జ్ఞాపకం వచ్చింది సినిమాలో కూర్చున్నాడు దివాన్ ముండా కొడుకు అనమాట, ఒకటి వెళ్తాం అనవసరం. సినిమాకి ఎందుకు పెడుతున్నాడు, ఈజ్ ప్రిపేర్ టు బి డిసీవ్డ్ అండ్ ఎంజాయ్, హీ వాంట్స్ టు ఎంజాయ్. అది అది కథ అని చెప్పి గుర్తున్న రాష్ట్రుడు సినిమాకి ఎందుకు వెళ్తాం. అందుకనే ఒక్కొక్కప్పుడు ఒక 50 మందో 60 మందో కలిసి మేమంతా సినిమా తిడుతూ ఉంటాం. పెడుతూ ఉంటే కొందరు ఆ సినిమా చూస్తుంటే ఇలా కళ్ళదుల్చుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళు చాలా మోడర్నిజం అనుకుని నవ్వుతూ ఉంటారు. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ నవ్వుతున్నటువంటి వాళ్ళకి టికెట్ ఎందుకు కొన్నామో దండగా. అంటే వాళ్ళకి సినిమా చూడటానికి కావాల్సిన సింపుల్ టెక్నిక్ కూడా తెలియనటువంటి ఫూల్స్, సో కాల్డ్ మోడర్న్స్. అంటే దాంట్లో ఎమోషనల్గా వీడు ఐడెంటిఫై అయితే నామర్దా కింద ఫీల్ అవుతారు. వెళ్ళింది దేనికి ఏడవనా, అంటే అక్కడ ఉన్న మనుషులు తలకాయ లెక్కెత్తానికో కాపులు చేయడానికి వెళ్ళామా, ఎందుకు వెళ్ళాం, తన్మయం తదాత్మం అవటానికైనా వెళ్ళింది. టికెట్ కొట్టినప్పుడేమో మనం సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. సినిమా ఎంజాయ్ చేద్దామంటే మనకు మనం గుర్తుంటాము, అది సినిమా అని గుర్తుంటాం, వెనక నుంచి పడుతుందని గుర్తుంటాం. ఇటువంటి నానా పక్షవేషాలు ఉంటే సినిమా ఎంజాయ్ చేసేదేమో ఇంకా. అందుకని నాకు ఎన్నో మాటలు నేను అనుకున్నా, ఎవరైతే ఇలా కళ్ళు దుర్చుకుంటుంటారో సినిమా చూసి వాళ్ళకి టికెట్ సార్థకం, ఎవరైతే వాళ్ళని చూసి నవ్వుతారో అది అటు చూడరా అటు చూడరా అమ్మమ్మ అమ్మమ్మ ఏడుస్తుంది చూడరా అంటాడు. అంటే ఈ మనవాడు అఘోరిస్తున్నాడు, అమ్మమ్మ ఊరికే ఏడుస్తుంది కానీ ఈ మనవాడు ఎంఏ చదువుతున్నాడు వీడు అఘోరిస్తున్నాడు. అంటే ఎంఏ చదువుతూ కూడా సినిమా చూడటం తెలియదు అక్కుపక్షం కూడా అక్కడ.
ఇది కూడా అంతే. ఆత్మ ఆత్మను చూడటం కూడా సినిమా చూడటం లాంటిది. అందులో ఏమర్థమైందండి మీకు? ఏం తెలిసింది సినిమాలో కథ కథ కోసం వెళ్ళరు. ఆ మాత్రం కథ మనకి తెలియదా? ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, దిక్కుమాలిన కథ. కథ కోసం ఏంటి వెళ్ళేది? కవిత్వం రాస్తే ఎవడన్నా అందులో ఉన్న కథ ఏమిటి కోసం చదువుతారా మీరు? మీరు ఎరుగున్న కథ ఇంకోటి కవ్యం రాస్తే చదవటం మీరు? ఏం కథ తెలుసుగా రోగం ఎందుకు చదవటం మళ్ళీ? కథ కోసం కానే కాదు, దీనికోసం రసానందం కోసం. అంటే యూ వాంట్ టు ఎంజాయ్, నాట్ అండర్స్టాండ్. దేర్ ఇస్ నథింగ్ టు అండర్స్టాండ్ దేర్. ఇప్పుడు ఇవన్నీ కవ్యం మనం అనలేము, ఇది శాస్త్రం అంటాం. కృష్ణదేవరాయలు ఏం చేశాయంటే కవ్యంలో శాస్త్రాలనే ఇమిడిచాడు. కవ్యభాగం వేరే ఉంది. ఆ మొట్టమొదటి వరకు మనం చదువుకున్నాను చూడండి, మేడలు ఎలా ఉన్నాయి, పిట్టలు ఎలా ఎగిరినాయి, అది కవ్యం అంటే. కవ్యంలో మనకు అర్థం అవ్వాల్సింది ఏమీ ఉండదు. మనకి ఆనందించేది, మనని పవిత్రీకరణం చేసేది ఉంటుంది. అది చదువుకుంటున్నప్పుడు మనం అంతకు ముందున మనం ఏ వాసన అయితే మనకి వేస్తూ ఉంటాం, కంపు ఆ వాసనలు లేకుండా పెర్ఫ్యూమ్స్ అంటే సంపెంగ గులాబీ మొదలైన వాసనలు వేస్తూ ఉంటాం కవ్యం చదువుకుంటున్నాం చెప్తాం. అది జరుగుతుంది. అంటే ఏంటి? ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వస్తుంది మనకి. అంటే ఇంద్రియ లక్షణాలు, మనోలక్షణాలు పోయి ఇతరుల మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు అనేటువంటి కంపు వాసన మొదలైనటువంటివి పోయి ఆత్మలక్షణాలు అనేటువంటివి, పరమ పవిత్రమైనటువంటి దివ్య లక్షణాలు అనేటువంటి సుగంధ సౌరభం ఒకటి అనిపిస్తుంది. మరి జరిగేది ఇక్కడ దానికోసం చేస్తున్నారు కనుక ఆత్మ కాని ఎందు మేన ఆత్మబుద్ధియును. రెండవది స్వంబునందు మిగుల అస్వంబునందు మిగుల స్వత్వమతీయు. నీది కాని దాని ఎందు నీది, అది కూడా చెప్తాను. ఇది చాలా బాగుంది. ఏం చేస్తారండి దీంతో? ఏది చేస్తారు అలా? ప్రతి శుక్రవారం ఇక్కడ పెట్టండి, పెట్టారు తెచ్చి. శుక్రవారం తేవటం పట్టుకెళ్ళటం కానీ మీకు శ్రమ గనక ఇక్కడ ఉంచేయండి, శుక్రవారం వాడుతూ ఉందాం అంటాడు అనుకోండి, ఒక ఇష్టం వచ్చేళ్ళం. కాదంటారా మీరేమన్నా? ఎవడన్నా గురువు గారు ఒకటి గట్టిగా కనుక మాట చెబితే శిష్యుడు 190 మంది కాదంటారు. లాభం అయ్యో నష్టపోయో అక్కడ పెట్టేస్తారా? ఎవరో వాడికంటే ముందు వాళ్ళు అయితే తప్ప. ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి అక్కడ కట్టి వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి అంటే చేయరు, పెళ్లి చేయించు అంటే అట్లాగే. కనుక ఇది పెట్టే ఇక్కడ పెట్టేళ్ళమన్నాం. పెట్టేళ్ళమంటే పెట్టేళ్ళారు. ఓహో 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయింది. మీరు ఇక్కడ పెట్టేళ్ళారనే సంగతి మర్చిపోయి నాదే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కదా, మీరు లేనప్పుడు కూడా వాడుకుంటున్నాను. వాడుకుంటానో వాడుకోనా, ఇక్కడ పెట్టేళ్ళమన్న వాడిని షూర్గా వాడుకుంటారు. తర్వాత ఒక 5-6 నెలలు అయిన తర్వాత మీరు ఇంట్లో ఏదో బంధువులు వచ్చారో లేకపోతే పెళ్లి అవుతుందో నేను పట్టుకెడతా అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? గుండెల్లో పీకుతూ ఉంటుంది వీడికి, మయం మయ రోగం పట్టుకెడుతున్నాడు. అది అది జాగ్రత్తగా చెబుతున్నాడు. అశ్వంభూనందు మిగుల స్వత్వ బుద్ధి, నీది కాని దాని ఎందు నీది అనేటువంటి బుద్ధి. శరీరం నీది అనుకుంటున్నావు, నీ అబ్బది, వాడిది కూడా కాదు. ఎందుకని? శరీరంలో ఉన్న పంచభూతాలన్నీ ప్రకృతిలో. మనస్సు ఉండుండి ప్రత్యక్షం అవుతుంది, అది ఎక్కడికి సంబంధించినటువంటిది కాదు. ఇంద్రియాలు సూర్యాది దేవతల అంశాలు కనుక ఇంకా నీది అని మిగిలింది ఏమిటి? పిచ్చివేషాలు అయిపోయినాయి. అది రెండవది చెప్పాడు, స్వత్వ బుద్ధి అని అవని వారు అవిద్యను మహాతరువునకు ఇవి బీజం. అనాది అవిద్య అని చెప్పాడు కదా పతంజలి, దానికి విత్తనాలు ఏమిటండి ఈ రెండు అన్నాడు. అది లోపల ఉంటుంది అవిద్య అనేటువంటి పుట్టుక చేత, అది మొరవటం అనేది డేంజర్. మొరవకుండా లోపల ఎంత ఉన్నాయో పర్వాలేదు, అది ఉండకుండా మనం ఉండం. కానీ మొరవటానికి ఇవి కారణం అని వీటిలోనే ప్రూఫ్ కోసం నెక్స్ట్ ఏం చెప్పాడు? నరనాథ పంచభౌతిక శరీరమున దేహి మోహసాంద్రతమ తమ పరివృతుడై ఏ నిధి నా పరికరమని అవధిలేని భ్రమపడి తిరుగును. పంచభూతాలతో చేయబడ్డదని ఉపక్కన అంటూనే ఉంటాడు. బయోకెమిస్ట్రీ చదువుకున్నటువంటి వాడు ఇందులో ఏమన్నా కెమికల్స్ ఏమున్నాయో బల మీద వేస్తూనే ఉంటాడు. వేస్తూ ఉండి కూడాను వాడి శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది నా శరీరం అని నేను నమ్ముతాడు, కానీ ఇంకేం నమ్మడా. మరి కొంత దూరం అయిన తర్వాత ఇది కాలు నొప్పి పెట్టి కాలు వదిలేటప్పటికి మెడ నొప్పి పెట్టి మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి,
ఇలా నడుస్తూ ఉంటుంది కదా. అప్పుడు కూడా ఇది మన తాలూకు ఇన్స్ట్రుమెంటే అని నమ్ముతాడు. ఇది వారెవరో తెచ్చి శుక్రవారం కోసం ఇక్కడ పెట్టారని మర్చిపోయి చాలా రోజులు అయింది. మందే అని ఇది అంటే ఈ శరీరం మన తాలూకు పనిముట్టే మన పనులకు సాధనంగా ఉపయోగిస్తుంది ధర్మార్థ కామములకు అని అనుకుంటాడు. అంతేగాని ఇది మనది కాదు అనే బుద్ధి కలిగితే మోక్షం వస్తుంది. అది రాదు. మోక్షం రావటం అంటే ఏంటి? ఏదో ఉన్న అభిప్రాయం పోవటం కానీ మోక్షం రావటం ఏం లేదు. ఇది రెండవ పద్ధతి. ఇంకా ఏం చెప్పాడు? ఇందులో ఏమున్నాయి? జల వసుధాంబర పవన. ఇందులో జలములు అంటే నీళ్లు శరీరము, అవి మీవే. వసుధ అంటే మట్టి. కొన్ని మినరల్స్ ఉన్నాయి కదా, సిలికేట్స్, సల్ఫేట్స్, కాల్షియం కాంపౌండ్స్, ఇవన్నీ అవి మీవే. ల్యాబొరేటరీలో చూపిస్తే అవి నావింటారా మీరు? అది ఎక్కడ? భూమిలోవి. కనుక జల వసుధ అంబర ఆకాశం మనం నుంచున్న చోట, చోట్లో మనం నుంచున్నాం, మనలో చోటు ఉంది. అది నీ అపసమ్మ నా అపసమ్మ చోటు. ఏమండి? అందుకనే మనం ఎంత ఉన్నామో అంత చోటుకు మనం అప్పుబడి ఉన్నాం అని చెబుతుంది వేదం. నా కంచెన వసతవు ప్రత్యాదక్షీత. చోటు లేదని ఎవడికి అన్నాడు. ఎందుకంటే నీది కాని చోట్లో నువ్వు ఆక్యుపై చేసి ఉన్నావు. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉన్నావు కానీ యు ఆక్యుపై స్పేస్ దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఓన్ వాల్యూమ్ అన్నాడు. అందుకని అప్పుబడి ఉన్నావు అదే కూడా ఇవ్వటం లేదన్నాడు. మనం నుంచున్నంత రూమ్ అయినా సరే అద్దె ఇవ్వకపోతే విశాఖపట్నం లాంటి ఊళ్ళో చెప్పు తీసుకుంటాడ తనడా. అద్దె ఇస్తూ ఉండాలి, ఆరు నెలలకు ఒక మాట రెట్టింపు అదే పెంచుతూ ఉండాలి. రెండింటిలో ఏది లేకపోయినా మెడబెట్టి గెంటుతారు బయటికి. అదే పెంచుతానన్నా కూడా గెంటుతారు. ఎందుకంటే ఇంకోటి చేత పెంచిస్తాం, వీటి చేత పెంచుకునేందుకు అప్రతిష్ట అన్న వాళ్ళు. ఆరు నెలలకు ఒక మాట ఇల్లు ఖాళీ చేయమంటారు. విశాఖపట్నం పద్ధతి అది. ₹1,000 అద్దె, ఆరు నెలలో ఉండగానే మిమ్మల్ని ఖాళీ చేయించి ₹1,100 అద్దె. వాడే ఇస్తానన్నా ఒప్పుకోడు. ఎందుకంటే అప్రతిష్ట ప్రతడా పెంచుతున్నాను అనుకుంటాడు. ఇక రెండు రకాలు విశాఖపట్నంలో. అలాగా శరీరం చోట్లో నుంచున్నదంటే అద్దె అడిగిస్తున్నావు నాయన అని అడుగుతున్నాడు. ఇది మీదే ఈ శరీరం. తర్వాత పవన జ్వలనం మూల కంటే వేడి అగ్ని లోపల నుంచి. ఇది మీదే. ఇందులో ఏవి నీవి అన్నాడు పంచభూతాల్లో ఈ చెప్పబడినటువంటి కంటే తాను అజస్రము వెలిన్ వెలుగొండు. వీటన్నిటికంటే బయట వెలుగుతూ ఉన్నటువంటి వెలుగు ఆత్మ అంటే. వీటన్నిటిలోంచి పొరలు పొరలుగా పొరలు పొరలుగా ఆ మాట యువతలకు వస్తూ ఉంటే మనం ఈ పొరల్ని నేనని అంటున్నాం. అంటే దీపం అనేక అద్దాల్లోంచి గాజులు డోమ్స్లోంచి యువతలకు వస్తూ ఉంటే ఈ డోమ్స్ నేనే దీపం అన్నట్టు మనం అలా అంటాం. ఈ పదాన్ని అలా వాడుతున్నాం మనం. నేను బజార్కి వెళుతున్నానండి అంటే శరీరం పెడుతూ ఉందని అర్థం. నేను అన్నం తింటున్నానంటే నోరు పొట్ట తింటున్నాయని అర్థం. నేననే వాడతాను ఇవన్నీ కూడా. నేను గ్రాబు చేయించుకుంటున్నాను. వీడు గ్రాబు చేయించుకుంటే ఏం మిగలడు. వీడి జుట్టుకి గ్రాబు చేయించింది, వీడు మిగిలి తెచ్చేదే ఉంది. వీడు గ్రాబు చేయించుకుంటే వాడి గ్రాబు చేయటానికి వీల్లేదు. ఎందుకని నేననే శబ్దంతో చెప్పబడేటువంటి వాడు నీటితో తడవడు, ఎండకి ఎండడు. ఇస్తారా మరి అగ్నికి కాలడు, అచ్చేద్యోయమదా యోయం. కత్తితో నరకగలవు కానీ కత్తి దేంతో చేయబడ్డదో, కత్తితో నరకబడుతున్నటువంటి పదార్థం దేంతో చేయబడ్డదో అలాంటి పరమాణువులు దేన్ని నరకగలవు. కనుక ఛేదింపదగినటువంటి వస్తువు కాదు వీటన్నిటినీ తయారు చేసినటువంటి ఒకనొక వస్తువు. అందుకని ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చ అన్యః. దాని గురించే కొంతమంది ఆశ్చర్యంగా కెమిస్ట్రీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది ఫిజిక్స్ అని చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు, కొంతమంది కెమికల్ ఫిజిక్స్ అంటూ ఉంటారు. ఇవి యాటమ్స్ అంటూ ఉంటారు, ఇవి ఐసోటోప్స్ అంటూ ఉంటారు, ఇవి మాలిక్యూల్స్ అంటూ ఉంటారు, ఇవి రివర్సిబుల్ రియాక్షన్స్. ఒక్కొక్కడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు వస్తువు ఏదో దాని గురించి చెప్పడు. ఎందుకంటే తానే ఆ వస్తువు కనుక చెప్పడానికి లొంగదు అన్నాడు. ఆ వస్తువుతో చేయబడినటువంటి ఇంకో వస్తువుని గురించి చెప్పగలడు కానీ ఆ వస్తువు తానే కనుక దాని గురించి చెప్పలేడు ఆత్మని గురించి. అది గుర్తుంచుకోమన్నాడు ఇక్కడ.
తర్వాత పద్యంలోకి వచ్చేటప్పటికి ఓపు రూపభోగ్యములు రూప గృహక్షేత్ర దారాదులు అని పొందవవుగాక పొందివవుగాక ఆత్మబగునే గృహం అంటే ఇల్లు, ఇల్లు మందే అంటున్నాం. ఇంట్లో మీరు నడ్డానిస్తారా మీరు అనుకుంటారా, కానీ మీ కాళ్ళు పెడతారా మీరు మిమ్మల్ని పెడతారా ఇంట్లో, అది అడుగుతుంది కృష్ణదేవరాయలు. ఇక్కడ ఇంట్లో ఏం చేస్తున్నారండి మీరు, కూర్చున్నారు శరీరం కూర్చుందా మీరు కూర్చున్నారా, మీరు పడుకున్నారు మీరు కూర్చుంటా మీరు పడుకుంటూ ఉంటుందా. అందుకని ఇవన్నీ కూడాను ఉపరూపభోగ్యములు, వపు అంటే శరీరం, శరీరం చేత ఉపభోగ్యములు అంటే అనుభవింపదగిన విషయాలు ఇవన్నీ కూడా. ఇల్లు కానీ వాకిలి కానీ ఏవి, గృహం ఒకటి, తర్వాత క్షేత్రం ఒకటి, పొలం. ఈ పొలం మనం అనుభవిస్తున్నాం. మనం అనుభవించడం ఏంటి, పొలంలో శరీరం చాకరీ చేస్తుంది, పొలంలో వచ్చినటువంటి ధాన్యం మొదలైనటువంటివి మామూలే నోరు నవ్వులుతోంది, పొట్ట తింటూ ఉంది, శరీరంలో ఉన్న ధాతువులు పెడుతుంది. నువ్వేం చేస్తున్నావు, నీకు సంబంధించినవి కావు ఇవేవి. నువ్వు అలా శరీరంలో తేలుతూ జ్యోతిగా నువ్వు ఉంటున్నావు, కానీ నువ్వేం తినటం లేదు, నీకు దక్కేది ఏం లేదు ఇందులో, తినేది తినబడేది కాదు. ఇది క్రమంగా ప్రతి క్షణం ధ్యానం చేసుకుంటూ ఉంటే లొంగేటువంటి విషయం తప్ప, మనం అందులోకి ప్రవేశించటం, మనం అది అనుభవించటం తప్ప మనకు అర్థం కావటం అనేటువంటిది ఏముండదు. అర్థం కావటం అనేటువంటిది పెట్టుకున్నట్లయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను బ్రహ్మవిద్య బ్రహ్మవిద్యగా ఆకాశంలో ఉంటుంది, మనం మనంగా భూమి మీద ఉంటాం, ఏమీ లాభం లేదు. చూసారా, అల్లం అల్లంగా ఉన్నది, నిమ్మకాయ నిమ్మకాయగా ఉంది. అల్లానికి నిమ్మకాయ అర్థం కావాలి, అవుతుందా, అవుతుంది. అల్లానికి నిమ్మకాయ రుచి రావాలి అంటే సాధ్యం అప్పుడు. ఎలాగా, నిమ్మకాయ రసం పిండి అందులో అల్లం కొన్నాళ్ళు నానేస్తే ఆ తర్వాత నిమ్మకాయ రుచి అల్లానికి వస్తుంది. అలాగా ఏం చేస్తే వస్తుంది, భావన చేశారంటారు, భావనలో అంటారు. అలాగా ఆత్మభావన చేయాలి, చేస్తే మన మనస్సు అనేటువంటి అనాత్మ, ఆత్మ కానటువంటి ఒకనొక స్థితికి ఆత్మస్థితి వస్తుంది. అంటే ఇనప ముక్క ఎలా అయితే అయస్కాంతం అవుతుందో అయస్కాంత స్పర్శ చేత మనస్సు అనేటువంటి ఇనప ముక్కకి ఆత్మ అనేటువంటి ధ్యాన స్పర్శ వలన, నిరంతర స్పర్శ వలన మనస్సు ఉండటం మానేసి ఆ చోట ఆత్మ ఉండటం మొదలుపెడుతుంది. అప్పుడు ఆ వెలుగు మన వైపు వెలుగుతుంది, కానీ అంతకు ముందు వెలిగేది లేదు, ఏమీ లేదు దానికి, దీనికి సంబంధించి అది ఇక్కడ చూడండి. కనుక అవుగాక ఆత్మ ఓగునే అట్లు అట్లన పుత్ర పౌత్రాని ఇంకమును, అది పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనవడు, ఇవి కూడా అంతే అన్నారు. చుట్టరికములు దేనికి సంబంధించిన వాళ్ళు, శరీరానికి సంబంధించిన వాళ్ళు కానీ మనుషులకి సంబంధించిన వాళ్ళు. వీడు నా కొడుకు అనటం కాదు, నా శరీరానికి సంబంధించిన కొడుకు అంటే వాడు ఎక్కడి నుంచో వచ్చాడు శరీరం ధరించుకునేందుకోసం అని చెప్పి ఇక్కడ శరీరం తీసుకున్నాడు. ఏమండి, ఏ ఊరు నుంచో వచ్చి మీ ఇంట్లో స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని బజారుకు వెళ్ళినటువంటి వాడిని నా కొడుకు అంటారా మీరు? ఇప్పుడు మనం నా కొడుకు అని చెబుతున్నటువంటి వాడు కూడా మన శరీరంలోకి వచ్చి శుక్రము మొదలైనటువంటి తన వాహనంగా ధరించి తల్లి గర్భంలోకి వెళ్ళి చోండితము మొదలైనటువంటి వాహనంగా ధరించి వెహికల్స్ తీసుకుని వెళ్ళాడు కనుక శరీరానికి కొడుకు అవుతాడా మనకు కొడుకు అవుతాడా అంటున్నాడు. కనుక ఇవి సుట్టరికాలు కావు, ఇవి కూడా తెలుసుకోవాలన్నాడు. అంటే వాళ్ళకి చేయవలసినవి మనం చేసేవి డ్యూటీస్ తప్ప ఆ పైనకేం లేదు. అలా అయితే చేస్తాం, కానీ వీడు మన కొడుకు అయ్యో మా ఆవిడే అని అనుకుంటే ఎందుకు చేస్తాం, మన మాట వింటుందంతే పని చేస్తాం, లే తర్వాత పాపిష్టి ముండ కొడుకు అనుకుంటాం, మన మాట వినకపోతే ఇంత కొడుకు కూడాను తొత్తు కొడుకేగా లంది కొడుకు అంటాం అయిపోయాయి. ఆహా, అహంకారం వాడు ఎప్పుడైతే టచ్ చేస్తాడో వాడు చేయాల్సినవి మనం చేయంట. చూడండి, ప్రాణప్రదంగా పెరుగుతాడు చిన్నప్పటి నుంచి పిల్లవాడిని, ఎంతో తల్లిదండ్రులు ఎంతో ప్రాణంగా పెంచి చాలా కావాలని వాళ్లే ముద్దు ముచ్చటగా పెద్దవాడిని చేసి డిగ్రీ తెప్పించి వాళ్లే కావాలని పెళ్లి చేస్తారు. పెళ్ళి అయ్యి కోడలు వచ్చినప్పటి నుంచి కూడాను కొడుకుని కోడల్ని కూడా ఇద్దరిని కూడా ద్వేషిస్తారు, మాట్లాడరు, ఏడుస్తారు. ఇచ్చేత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.
నువ్వే కదా చేసింది. ఏమైంది ఈ లోపల? ఏమీ లేదు. ఇలా నేను చెప్పిన పొజెసివ్ ఇన్స్టింక్ట్ అలా చేస్తుంది. అంటే వాళ్ళని పొజెస్ చేయడానికి మనం ట్రై చేస్తాం. వాడు నావాడు అంటే అర్థం ఏంటి? ఇది నాది అంటే జేబులో పెట్టుకుంటా, జేబులో పెట్టుకుంటే నాది అవుతుంది లోపలికి వెళ్ళిందా? ఈ గాజుది నాది, మింగితే మనం చచ్చిపోతాం కానీ అది మనదే ఉండదు. కనుక వీడు నా కొడుకు, వాడు మేనల్లుడు మొదలైనటువంటివన్నీ కూడాను పుట్టి దుర్భాంసలు. వాళ్ళ ఎడల మనం చేయవలసిన డ్యూటీస్ ఉన్నాయి. ఆ డ్యూటీస్ చేసినప్పుడు ఎంతో ప్రేమతో అపేక్షతో చేస్తాం. కొడుకు అనుకునే వ్యామోహంతో చేసినప్పుడు నచ్చిన రోజునేమో విపరీతంగా వాడి మీద మనం ఏదో ఒలకపోసేస్తాం. ప్రేమ అనుకుని, ప్రేమ కాదు అది కారం, దాన్నే మమకారం అంటారు. తర్వాత మనం చెప్పింది వాడు చెప్పింది సరిపోనప్పుడు, నచ్చనప్పుడు మానేస్తాం. వాడికి స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజు పంపించడం, హాస్టల్ ఫీజు పంపించడం కూడా బంద్ చేస్తాం. వాడు మన తలకాయ రాత్రిపూట పగలగొట్టని ఫ్రెండ్స్ని తీసుకొచ్చి తీసుకెళ్తాడు. కనుక సుట్టరికాల మీద ఆధారపడి చేసుకున్నటువంటివన్నీ ఇంతే ఉంటాయి, ఇంతకంటే ఏముండవు. సుట్టరికాలు కాకుండా వాడు కొడుకై పుట్టాడు కనుక మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఇవి అని గుర్తున్నటువంటి వాడు డ్యూటీస్ చేస్తూ ఉంటాడు. ఎన్నడూ వాడు నచ్చినా నచ్చకపోయినా, వాడు వీడి మాట విన్నా వినకపోయినా, వీడు చేయవలసిన డ్యూటీ వీడు చేసేస్తాడు. కనుక వ్యామోహం ఉండదు, కర్తవ్యం మిగులుతుంది. అది ఇక్కడ ఏం చెప్పాడు? నీ డ్యూటీస్ నీ డ్యూటీసే. అట్లనే పుత్ర పౌత్రానీకమును ఆత్మగాని మై పుట్టువులు కావు. తనవి లే మై పుట్టువులు కావు తనవి కాన మృత్యువుగను కాయంబున జనించు పుత్రాదులు యద స్వస్వబుద్ధి తగదు. శరీరానికి పుట్టినటువంటి వాళ్ళు నా వాళ్ళు అని అనుకోకండి. నీకు ఎవరికైనా, నీకు కొడుకులకి ఒకే మాట ఒకే ప్రాణంగా ఉంటే వాళ్ళు నా వాళ్ళు అనుకో. వాడికి నువ్వు పుట్టినందువల్ల అవలేదు, వాళ్ళు నీ అదృష్టం వల్ల అయ్యారు. చూసారా? అలాంటి వాళ్ళు కొడుకులుగా పుట్టకుండా కూడా ఉంటారు. ఆఫీసులోనో స్నేహితుల్లోనో వీడికి వాడు ప్రాణం పెట్టేవాడు, వాడికి వీడు ప్రాణం పెట్టేవాడు ఉండరు. ఏమిటి వాడికి మీకు చుట్టరికం? కనుక చుట్టరికాల వ్యామోహం తీసేయాలి. నీ వాడైన వాడు ఎక్కడైనా సరే నీవాడుగానే ఉంటాడు. నీవు వాడు ఒకలాగే ఊహిస్తారు. వాడు తింట మానేసైనా సరే నీ కోసం చూస్తాడు ఒక్కొక్కడు స్నేహితుడు. ఏమిటి వాడికి నీకు చుట్టరికం? మరి కొడుకు తను తినాల్సింది తను తినేసి నువ్వు వచ్చే లోపల నీది కూడా తినేసేవాడు ఉంటాడు అనుకో, వాడు నీవాడు ఎట్ట అవుతాడు? అయ్యో నాన్నగారు తిన్నారా లేదా అని అడిగేటువంటి వాడు కొడుకు అవుతాడు, అబ్బాయి తిన్నాడా లేదా అని అడిగేటువంటి వాడు తండ్రి అవుతాడు. కానీ కనుక వాడికి వీడికి ఎన్ని ప్రేమ కనుక ఉత్పన్నం అయినట్లయితే అప్పుడు వాడు నావాడు అనుకోండి. కానీ అప్పుడు కూడా కొడుకు కాబట్టి నావాడు అని అనుకోకండి, తండ్రి కాబట్టి నావాడు అని అనుకోకండి. అది చెబుతున్నాడు. ఇది మళ్ళీ నారద భక్తి సూత్రాల్లో మనకి దీనికి కంటిన్యూషన్ వస్తుంది. అంటే రెండు రకాలు ప్రేమ. దేన్నైతే మనం వ్యామోహం అంటాము, పెద్దలు వ్యామోహం అంటారు, దాన్ని ప్రేమ అన్నారు. అంటే తెలియక ప్రేమను వాడతాం మనం. పెద్దలు దాన్ని ఏమంటారు? వ్యామోహం. యోగాభ్యాసం సూత్రాలు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ ఉంటే పక్కన గోడ అవతల రోడ్డు మీద బే అని చెప్పి కుర్రాడు ఒకడు ఇచ్చాడు. మనవాడు కారు కింద పడ్డాడు అన్నారు అని అడిగి దాపేసి వెళ్ళా. పెడుతుంటే మీ మనవాడు కాదండి అన్నారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఏమండి మనం ప్రేమను పిలిచే అంతేనా, అంతకంటే పైన ఏమన్నా ఉన్నాయా? అలా కాకుండా పరమ ప్రేమ అన్నాడు నారదుడు. చూసి చెప్తాను కదా ఉదాహరణ, తల్లిదండ్రి కుర్రాన్ని మేడ మీద ఎక్కువ లైట్లు చూపిస్తున్నాడు, వాడి ఇట్టా వంగాడు, పెట్టకూడదు మించి చేయదారి కింద పడ్డాడు. ఊరు నాయనో అని కిందికి మెట్ల మించి పరిగెట్టారు కానీ వీళ్ళు దూకలేదు. దాన్ని ప్రేమ అంటాం సిగ్గు లేక మనం కదా. కనుక ఎవరైనా అన్నది ప్రేమ గారు కారం అన్నాడు, అంటే మమకారం.
అందుకని దాన్ని వేరే పెట్టడం కోసం దీన్ని మనం ప్రేమను పిలిచి ఇన్సల్ట్ చేశాం కాబట్టి నారదుడు ఏం చెప్పాడు, సా పద్మిన్ పరమ ప్రేమ రూప, భక్తి అంటే పరమ ప్రేమ స్వరూపం అంట. పరమ ప్రేమ అంటే ఏమిటి, వాడు ఎవడో సైకిల్ కింద పడ్డట ఇక్కడికి కేక వినిపించి ఒక్క గంతను అక్కడికి పెడతారు, మీ మనోడా మాడు మనోడా అని కాదు కదా, దాని పేరు పరమ ప్రేమ. అంటే కథ చెబుతారు మన వాళ్ళు, తిరిగి చెప్పడు శంఖ చక్రయుగమును చేదో ఈ సంధింపడు, ఏ పరివారం పూను చేరడు అభగపతి బంధింపడు అని చెప్పాడు కదా. అయితే ఎందుకు వెళ్ళాడు అయ్యా అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని అడిగాడు శ్రీనాథం కోసం, ఏం పట్టుకెళ్ళలేదు అన్నాడు, శంఖం చక్రం ఏం పట్టుకెళ్ళలేదు, ప్రిపరేషన్స్ ఏం లేవు, నూతలు పట్టేటువంటి వాళ్ళని తీయటం కోసం ఏం అన్నట్టుగా వాడు. అక్కడ గజేంద్రుడు గజ ప్రాణావనోత్సాహి, గజేంద్రుడు యొక్క ప్రాణాలు రక్షించడం కోసం పెడుతున్నాడు, ఏం పట్టుకెళ్ళలేదంటే ఏం చేస్తాడు, నీ మొహంలా ఉంది నీ పద్యం అన్నట్ట, మాట్లాడలేదు పోతన్ గారు అన్నారు. కథ రైట్ అయినా కాకపోయినా అందులో మంచి పాయింట్ ఉంది. తర్వాత పోతన గారు ఏం చేశాట, శ్రీనాథుడి గారు తలంట పోసుకుంటూ ఉండగా ఆ పక్కన బావిలో రాయి పడేసి నీ కూతురు బావిలో పడ్డదన్న అనేది గబో పరిగెత్తుకొచ్చాడు, గోచి కూడా ఊడిపోతుంది చూసుకోకుండా. అంటే అదేమిటయ్యా నేను చెప్పింది వినపడ్డదా, కూతురు బావిలో పడ్డదన్నాను, మరి గాలం ఏది నిచ్చెన ఏది తాడేది ఇలా పరిగెత్తుకొస్తే ఏం చేస్తావు అన్నట్ట అని. ఇంతటి ఒక్క కూతుర్ని కన్నా నువ్వు నేను ఎంత ఉంటే ఈ సకల జీవరాశులు ఎవడి బిడ్డలో వాడు ఎలా పరిగెడతాడు అనేది కొంచెం ఆలోచించు. అలాగే నేను రాసినట్టే పరిగెడతాడు కానీ నువ్వు చెప్పినట్టు నిచ్చెన్లు గిచ్చెన్లు బుధం వేసుకుని పరిగెడతాడు. అంటే ఆ పద్యాన్ని ఎవడన్నా ఏడన చేసేవాడు సిగ్గుపడవలసిన విషయం. పరమ ప్రేమ అంటే ఏమిటో తెలియనటువంటి విషయం అనమాట ఇది. పరమ ప్రేమ అంటే ఈ రెంటికి తేడా చూపించాడు. అందుకని మీరంటే కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీరు వాళ్ళంటే కావలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రాణం విడుస్తారంటారు. అంటే అర్థం విడితనకపోయినా వాడి కోసం వెయిట్ చేస్తాడు, అలాగే మీరు కూడా వాడు రాలేదు అంటే మీకు అన్నం సహించదు. వాళ్ళు మీ వాళ్ళు, వీడు వాళ్ళు వాళ్ళు, వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి వాళ్ళకి పరమ ప్రేమ అనేది భగవంతుడు ఇచ్చాడని తెలుసుకోండి. కానీ వాడు కొడుకు అయినందువల్ల, వీడు తండ్రి అయినందువల్ల, వాడు వేలు విడిచిన మేనల్లుడయ్యే మేనమో అయినందువల్ల వచ్చింది అని మాత్రం అనుకోకండి, దెబ్బతింటారు జాగ్రత్త అన్న. కనుక ఇవన్నీ చుట్టరికాల వల్ల రావు. వచ్చినట్లయితే మరి తల్లినో తండ్రినో హత్య చేస్తూ ఉన్నట్టుగా పేపర్లో పడుతున్న కొడుకుల కథలును, కొడుకుని కోపం వచ్చి ఏదో పెట్టి కొడితే తలకాయ బద్దలు పెట్టి బదలై చనిపోయినాడు అని రాసినటువంటి కథలును, ఇవన్నీ ఎందువల్ల సత్యములు అవుతాయి? ఇది నిజంగా తండ్రి తల్లి కొడుకులు అనేవి నిజం చుట్టరికములు అయితే వాడు చంపి అవతల పారేసేట, లేకపోతే ఎవరి చేత చంపించేట అన్నాడు. తండ్రికి బోల్డ్ అంత ఆస్తుంటే కూతురు తండ్రిని తాను తన భర్త కలిసి ఆహ్వానించేసేస్తానండి, పెద్దవాడు వేణువు కొన్నాళ్ళు ఇక్కడ ఉందో అని. అంటే వారం రోజులు అక్కడ ఉన్నాడు, తెల్లవారుజామున వెళ్ళిపోయాడు. అంటే శుభ్రంగా విషం పెట్టేశారు, ఆయన బోల్డ్ అంత ఆస్తుంది అని రాయించేసి కాగితాలు జాగ్రత్త పెట్టేశారు, విషం పెట్టేశారు, అయిపోయింది. కూతురు కదా తండ్రికి విషం పెట్టింది అంటే తండ్రి కూతుర్లు అవుతారా, అందుకని జాగ్రత్తగా నమ్మకండి అవన్నీ, అవి కావు కావాల్సినవి. కూతురికి తండ్రికి జబ్బుగా ఉంటే తెల్లవారులు నిద్ర పట్టకుండా అక్కడే కూర్చుంది అంటే అది వాళ్ళు వాళ్ళు అన్నారు, కూతురు కాబట్టి కాదు అది కూడా అన్నారు, తండ్రి కాబట్టి కాదు తల్లి కాబట్టి కాదు, ఏ ఇద్దరికో అలాంటి సంబంధం ఉంటుంది, అది వాడి అనుగ్రహం వల్ల ఉంటుంది, అది మీ చుట్టరికాల వల్ల మాత్రం పట్టేది కాదన్నది. అది ఇక్కడ చిత్రం పాయింట్. ఎంతమంది తండ్రిని గురించి చదువుతూ కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రి డబ్బు తిట్టు మా ఫాదర్ ఉట్టిస్ కౌంటర్లు అండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా ఇంగ్లీష్లో, మా నాన్న ఉట్టి సైతాన్ ముండా కొడుకండి చెప్తారు. మరి తండ్రి కొడుకుంటే ఎట్లా, తండ్రి కొడుకేనా, అవన్నీ తీసేయండి అన్నాడు, సంబంధాలన్నీ కూడా ఎత్తివతలు పారేయండి, ఎవడో పిచ్చిపుండా కొడుకు చెప్పండి అన్నాడు, యోగాభ్యాసం చేసేవాడు చెప్పద్దు అవన్నీ, కృష్ణదేవరాయల పుస్తకం చదువుకునేవాడికి చెప్పద్దు. అది కృష్ణదేవరాయలు ఇక్కడ చెప్పింది, ఎప్పుడేని ఆత్మ వేరే అనున్నప్పుడే అడరు భోగంబులు ఈ ఆత్మ కంటవు, ఆత్మ అనేది నేను అనేది నీకు తెలిసినప్పుడే నీకు ఆనందం అనేది కలుగుతుంది, ఈ తింటున్నవి తాగుతున్నవి మీకు అంటావు, అందుకని ఎక్కువ తింటాం అజీర్ తీయటం ఉండవు, ఎప్పుడైతే మీకు అవి అంటావో చేయకూడని పనులు చేయరు. తినేది రుచి మనకనుకుని తిన్నటువంటి వాడికి
వెయ్యి ఇంకో మొక్కతోన కండి అంటాడు రోగం వచ్చేస్తుంది. మర్నాడు ఇంకో టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ వచ్చి ఇంకో ఇంజెక్షన్, వాడికి డబ్బులు, అందుకు గమని ఖర్చు వెనుసాల ఉంటాయి కదా. ఏం చేత వాడు ఐడెంటిఫై అయినాడు, ఈ రుచి నాది అనుకున్నాడు. రుచి వాడిది కాదు, నాలికకని వస్తువుకి మధ్య ఉన్నటువంటి ఒక ధర్మం పేరు రుచి. దేనికంటే శరీరానికి ఆహారం సప్లై చేయడానికి కానీ పని తినటానికి కాదు. తను తినవటం లేదు ఆహారం, శరీరాన్ని సప్లై చేస్తున్నాడు. ఇది తెలియాలి అంటే సైంటిఫిక్గా ఆలోచించడం నేర్చుకో కొంచెం అన్నాడు, కామన్ సెన్స్ కనుక. అట్లుగాక ఈ ఒడలై ఆత్మయన్న అంటూ మృద్గృహమును నిల్చు ఎట్లు అట్లు మృద్జలం అదినట్లు భౌతిక భోగాసన అది భౌతికాంగములో నిల్చు భోగము ఇందు ఆత్మబుద్ధి. మట్టి నీళ్లు ఇవన్నీ నేనంటే ఎట్లయితే నీకు అంటుకోవో, నువ్వు తాగినా అంటుకుంటాం లేదు. తాగితే ఎక్కడికి పోతున్నాయి నీళ్లు? బయటికే పోతున్నాయి, చెమటగాను ఇస్తున్నాయి. ఆహారం తింటే ఎక్కడికి వెళ్తున్నాయి? బయటికే వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇవేవి మనవి కావు, శరీరాన్ని అని తెలుసుకో అన్నాడు. ఇప్పుడు